మాట. కానీ నేను ఒక సమస్యను, ఒక గృహిణిగా నేను టైలర్ చేశాను, లేడీస్ టైలర్ అయితే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేశాను అనమాట. అయితే మా ఇల్లు అప్పుడు నేను రెంట్ ఉండేదాన్ని, మెయిన్ రోడ్ దగ్గర ఉండేదన్నమాట. అప్పుడు నా ఏజ్ పిల్లలు, టీనేజ్ పిల్లలు కూడా అప్పుడు పిల్లలకి వాళ్ళకి ఆ ఏజ్లో వీళ్ళు గృహిణి, ఈమె తల్లితో సమానము అనే ఆలోచనలు వాళ్ళకి ఉంటాయా ఉండయా అనేది తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించిన విషయం, ఆలోచించాలి. అయితే నన్ను మాటలు ఎలా అంటే అసభ్యకరమైనటువంటి పదజాలంతో మాట్లాడడం జరిగింది అడ్డగుట్టలోనే. అయితే నేను అప్పుడు మా వారు ఊరెళ్ళారు, ఏం చేయాలో నాకు అక్కడ అర్థం కాలేదు. దాదాపు ఇది చదివి కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాల దగ్గర వస్తుంది అనుకుంటా, 15-12 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నేను డైరెక్ట్ ఇంకా నేను దేని గురించి ఆలోచించలేదు, నేను చుట్టాల దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి హెల్ప్ కూడా తీసుకోలేదు. చక్కగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది, పలానా వ్యక్తి నన్ను అసభ్యం పదజాలంతో ఇలా అంటున్నాడు, మా వాళ్ళు మా వారు ఊళ్ళో కూడా లేరు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అని చెప్పాను. దాదాపు 8:30 అవుతుంది నైట్, 8:30కి నేను ఒకదాన్నే వెళ్ళాను. అప్పుడు నన్ను చాలా గౌరవంగా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చాలా గౌరవించారు. అప్పుడు ఇక ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చేసి ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిండ్రు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ అబ్బాయిని తీసుకొని వచ్చేసిన తర్వాత బాగా జర కొంచెం దేహశుద్ధి చేసిరు బాగా. చూసిన తర్వాత ఇంకా మళ్ళీ తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చారనమాట. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఆ కౌన్సిలింగ్ వాళ్ళ అమ్మ నాన్నను కూడా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు, ఇలా చేయడం పద్ధతి కాదు కదా అని చెప్పేసి అన్ని రకాలుగా వాళ్ళకి చెప్పారు. చెప్పిన తర్వాత ఆ అబ్బాయిలో విచిత్రంగా చాలా మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చి ఇప్పుడు నేను ఎక్కడ కనిపించినా కూడా అక్క బాగున్నావు అంటాడు. అంటే అంత మంచి కౌన్సిలింగ్ ఇచ్చి ఒక ఆకతాయి వ్యక్తిని ఒక మంచి బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దిన మా ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళకి నేను నిజంగా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే నా ప్రాబ్లం చాలా ఇంకా ఎక్కువయ్యి ఉండేది, ఆ అబ్బాయి మంచి బాధ్యత గల వ్యక్తిగా మారకపోతుండే, అతను మారి ఇంకా 10 మందిని కూడా మార్చే స్థాయిలో ఉన్నాడు ఇప్పుడు. అందుకని నేను నిజంగా చాలా గర్వపడుతున్నా. ప్రతి మహిళ కూడా వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళలో మార్పు రావాలి అనేది మాత్రం ఖచ్చితంగా మనము ఆలోచించాలి. మార్పు అనేది అలాంటి వాళ్ళల్లో తీసుకురావాలి. అమ్మాయిలు కూడా కొంచెము వస్త్రధారణనైనా తల్లిదండ్రులు కొంచెం పట్టించుకోవాలి వాళ్ళ, ఎవరైనా నేనైనా కూడా అన్ని ఓకే. మరి ధన్యవాదాలు, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రం నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.